శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీరామ్. మనం ఇప్పటి వరకు కూడా 9 ఆవరణాల గురించి తెలుసుకున్నాం, ధాతుమయ ప్రాకారాలు తెలుసుకున్నాం, అలాగే రత్నమయ ప్రాకారాలని ప్రారంభం చేశాము. చాలామందికి ఒక సందేహం కలుగుతుంది, అసలు అమ్మవారి ఆరాధన ఎలా చేయాలండి? అమ్మవారిని ఆరాధన చేయటం అంటే అది ఏమన్నా మనకి ఇంట్లో ఆనవాయితీ ఉండాలా, లేకపోతే ఊరికినే మనం చేసుకోవచ్చా, మన మనసుకి భావన కలిగితే అన్నటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటారు. నిజానికి ఒక పూజ చేయాలంటే దానికి ఆనవాయితీ అక్కర్లేదండి. కలశ స్థాపన చెయ్యాలి అంటేనే దానికి ఆనవాయితీ ఉండాలి, కానీ మిగతా విషయాల్లో మనకి ఆనవాయితీ అక్కర్లేదు. చక్కగా అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు మన మనసు ఏ రకంగా అమ్మవారి కింద ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని చాలామంది అడుగుతున్నారమ్మ. నిజానికి మనం చూడండి, ఈ యొక్క శ్రీమన్నగరం వర్ణనలో కూడా అంతే, ప్రతిదీ కూడా ఒక్కొక్క ప్రాకారంలోకి వెళ్తూ ఒక్కొక్క ఋతుదేవతని చూస్తూ అలాగా మనము మన మనసుని మరిమరిపించిపోయేటట్టు చేస్తూ ఒక్కొక్క దేవతని మనం ప్రార్థన చేసుకుంటూ అనేక ఫలితాలు మాకు ఇమ్మని వేడుకున్నాము. అలాగే అమ్మవారిని కూడా భావన చేత, అమ్మవారు అయి ఉండొచ్చు, అవయవారు అయి ఉండొచ్చు, వాళ్ళు సూక్ష్మరూపాలలో జ్యోతిస్వరూపాలుగా ఉండి మనల్ని ఎల్లవేళలా అనుగ్రహిస్తూనే ఉంటారు. అందుకే కదా మనము ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఎదుర్కొని నిలబడేటట్టుగా మనం ఉండగలుగుతున్నాము. ఈ మధ్య వచ్చినటువంటి ఈ వైరస్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రపంచమంతా వణికిస్తున్నటువంటి ఎన్నో రకాల పరిణామాలని మనం తట్టుకొని నిలబడేటటువంటి శక్తి వస్తుందంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో. అంటే మనం ఎవరిని నమ్ముకుంటే వాళ్ళతోటే. మరి పూజ ఏ రకంగా చేయాలి అనేసి చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే మొదటిసారి ప్రారంభించేటప్పుడు అందరికీ సందేహాలే ఉంటాయి కదండి. చెయ్యగా చెయ్యగా మన మనసు దాని ఎందు లయమవుతుంది. నిజానికి ఏది ఉన్నా లేకపోయినా మనసు అనేది అమ్మవారి ఎందు ఉండేటట్టుగా మనము చూసుకోవాలండి. షోడశోపచారాలతో పూజ చేయాలి, లేని పక్షంలో పంచోపచారాలన్నా చేయాలి. షోడశోపచారాలు పూజ చేసేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటి, మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వచ్చినటువంటి వాళ్ళని లోపలికి రమ్మంటామా లేదా? అందున మనకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు మన అమ్మో మన అక్కయ్యో మన తమ్ముడో మన అన్నయ్యో వచ్చారనుకోండి, అసలు లేని అటువంటి ఉత్సాహం అంతా వచ్చి వాళ్ళని పిలుస్తామా లేదా? మరి అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు కూడా మనం కూర్చోగానే చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి ఆ తల్లి ముఖాన్ని మనం గుర్తు చేసుకొని, అమ్మ రామ్మారా వచ్చి రా మా ఇంట్లోకి రా, వచ్చి చక్కగా నేను చేసేటటువంటి పూజ స్వీకరించు అంటూ ఎంతో ఆనందంగా మనకి ఇష్టులైనటువంటి వారిని ఏ రకంగా అయితే మనము ఆవాహన చేస్తామో ఆ రకంగా లోపలికి పిలవాలి. మరి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి? కూర్చోపెట్టాలి. కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి? చక్కటి కుర్చీ చూపించాలి కదా. మరి వచ్చింది శ్రీమన్నగర నాయిక కాబట్టి ఏం చేయాలి? ఆ తల్లికి నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని చూపించాలి. నిజంగా అక్కడ సింహాసనం లేకపోయినప్పటికీ కూడా మన ఇంట్లో ఒక చిన్న పీటే ఉన్నప్పటికీ కూడా అది నవరత్న ఖచ్చిత సింహాసనంగా మనం భావన చేయటంలో తప్పలేదు కదండి. ఆ రకంగా ఆ తల్లి సింహాసనం మీద కూర్చున్నట్లు భావన చేయాలి. కూర్చోపెట్టిన తర్వాత గురువులు అవధూతలు మన ఇంటికి వచ్చారనుకోండి, ముందుగా చేయాల్సింది ఏంటి, వాళ్ళకి కాళ్ళు కడుగుతాం. కాబట్టి అమ్మ ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చావో కాబట్టి పాదయోపాత్యం సమర్పయామి అంటూ అమ్మకి ఏం చేయాలి, చక్కటి బంగారు కలసతోటి మనము నీళ్లు తీసుకొని ఆ తల్లి పాదాలు కడిగేటప్పుడు ఆ తల్లి తన పాదాలకి రాసుకున్నటువంటి పసుపు అలాగే పారాణి ఆ కాళ్ళకి ఉన్నటువంటి అందియలు కడియాలు చిరుమువ్వలు అన్నీ కూడా మనము పైకని మెల్లిగా కడుగుతూ ఉండాలి. అలా కడిగేటప్పుడు ఆ వచ్చేటటువంటి నీరు ఎలా ఉంటుంది, మనం పసుపు రాసుకున్నాం అనుకోండి కాళ్ళు కడుక్కుంటే ఎలా వస్తాయి నీళ్ళు, ఆ రకంగా వచ్చినటువంటి నీటిని మనం శిరస్సు మీద చల్లుకున్నట్టుగా భావన చెయ్యాలి. మరి కాళ్ళు కడిగిన తర్వాత ఏం చేయాలి, అమ్మవారికి హస్తయోవర్ఘ్యం సమర్పయామి అంటూ చేతులు కడుక్కోవడానికి నీళ్ళనంది ఇవ్వాలి. చేతులు కడిగేటప్పుడు ఏం చేయాలి, చక్కగా ఆ చేతికి ఉన్నటువంటి అమ్మవారేంటి నిత్య సువాసిని కాబట్టి ఆ తల్లి ప్రథమ సువాసిని కాబట్టి ఆ తల్లి చేతి నిండుగా మణిమయ రత్న ఖచ్చితమైనటువంటి కంకణాలు ధరించి ఉంటుంది. కాబట్టి ఆ కంకణాలన్నీ పైకి అనుకుంటున్నట్టు ఆ తల్లి చేతికి ఉన్నటువంటి ఉంగరాలన్నీ కూడా భావన చేస్తూ
మనం ఆ తల్లి చేతికి నీళ్లు పోస్తూ చేతులు కడుక్కున్నట్టుగా భావన చేయాలి. తర్వాత చేతులు తుడుచుకోవడానికి చక్కటి మెత్తటి ఉత్తరీయాన్ని అందచేయాలి. తర్వాత చేయాల్సింది ఏంటి, ఆవిడికి ఔపోసన వేయాలి. అంటే కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమ అని తీర్థం. అంటే దాహం వేస్తుంది కాబట్టి, ఎక్కడెక్కడో వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ తల్లి మన ఇంటికి బొంతికి వచ్చినటువంటి వారికి ముందుగా ఇవ్వాల్సింది నీళ్లు. కాబట్టి చక్కగా మంచినీటిని అందజేస్తూ ఉద్ధరణితో నీళ్ళని పోయాలి. నీళ్లు పోసేటప్పుడు కూడా చక్కటి భావన, ఆ తల్లి ఇలాగ చేతి పట్టినట్టు ఆ చేతిలో మనం తీర్థం వేస్తున్నట్లుగా భావన చేయాలి. ఆ తల్లి పుచ్చుకునేటప్పుడు కూడా శబ్దం రాకుండా గుటక వేస్తున్నట్టుగా మనము భావన చేయగలగాలి. అలా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, తల్లికి స్నానం చేయాలి. మనకు ఓపిక వచ్చింది, ఓపిక ఉందనుకోండి, పంచామృతాలతో స్నానం చేయవచ్చు. అలాగే మనకు ఓపిక లేదు, ఓపిక లేనప్పుడు అమ్మ ఒక నిమిషం ఎక్కడెక్కడో తిరిగి వచ్చే ఒకదానికి స్నానం చేయాలని చేయించాలి అని శుద్ధ గంగోదకం చక్కటి గోరువెచ్చని నీటితోటి మనం ఆ తల్లికి ప్రియమారా స్నానం చేయిస్తున్నట్లుగా భావన చేసి స్నానమైపోయిన తర్వాత మెత్తటి గుడ్డతో ఒళ్ళంతా తుడుస్తున్నట్లుగా భావన చేసి సాంబ్రాణి పొగ కూడా తల్లి శిరోజాలకు వేయాలి. శిరోజాలకు వేసి చక్కటి పట్టు పుట్టాన్ని అమ్మవారికి అందించాలండి. నిజానికి మనము ఎన్నోసార్లు మనము చీరల షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ 25,000 30,000 పెట్టినటువంటి చీరలు చాలా ఉంటాయి. అమ్మో